రాసినప్పుడు ప్రశాంత్ కిషోర్ తో కులాల లెక్కలన్నీ ఏం చేస్తారు కేటీఆర్. ఈయన నాకు అర్థమైన కాన్సెప్ట్ అలా ఏంటంటే ఇక దగ్గరకు వచ్చేసిన ఎలక్షన్ ఒక కొత్త ఎమోషన్ స్టార్ట్ చేశారు. క్రిందసారి చంద్రబాబు ఎమోషన్ పనికొచ్చింది, ఈసారి యాంటీ మోడీ ఎమోషన్ అని. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యేది, అయితే అందులో అది కూడా ఆయన ఊహించే ఉంటారు అనుకుంటున్నాను. నేనైతే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 5వ స్థానం, ఫస్ట్ ప్లేస్ టీఎంసీ, సెకండ్ ప్లేస్ అక్కడ కమ్యూనిస్టులు, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్, ఫోర్త్ ప్లేస్ కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి బుడబుడ పార్టీలు అన్ని కలిపి ఉన్నాయి, ఫిఫ్త్ ప్లేస్ బీజేపీ. అప్పుడు అలాంటిది మమతా వర్సెస్ బీజేపీ అయినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫస్ట్ ప్లేస్ మమతే కంటిన్యూ అయింది, సెకండ్ ప్లేస్కి బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా తను ఫస్ట్ ప్లేస్ లో ఉండడం ఖాయం, బీజేపీ సెకండ్ ప్లేస్ కి వచ్చినా నష్టం లేదు. ఆ టైప్ లోకి ఇప్పుడు అదే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నారు. బీజేపీ సెకండ్ ప్లేస్ అది తెలిసింది, కాంగ్రెస్ కూడా అర్థమైంది, అందుకనే రేవంత్ రియాక్ట్ అయింది అట్లాగా. అది కాంగ్రెస్ అయితే బుజాన్ అయితే వేసుకుంటున్నారు కలుపు.